హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ కుక్స్ అండ్ లాగ్స్. మొదటిసారిగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు వీడియో మా ఊర్లో నా 5th డే లాగ్. నేను మా బాబుగాడు కలిపి కష్టపడి ఉతికిన బట్టల మాట. యాక్చువల్లీ చెప్పాలంటే నేను బట్టలు ఉతుకుతున్నాను. ఈలోపు నాకు అత్తయ్య గారు పిలిస్తేను వెళ్ళనమాట. ఈలోపు ఆయన గారు వచ్చేసి నేను బట్టలు ఉతకడం చూశాడు కదా, ఆయన కష్టపడిపోయి బట్టలు ఉతికేశాడు. దెబ్బకి ప్రకృతి విజృంభించి వర్షం పడిపోయింది, ఇద్దరం బట్టలు ఉతికాం. కానీ బయట వర్షం పడుతుంది, ఈ లోపు మేము జున్ను ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఆవుకి బేబీ పుట్టిందన్నమాట. మా ఆవుకి అది జున్ను పాలు వస్తాయి కదా, ఆ జున్ను పాలు జున్ను తయారు చేస్తున్నమాట. దీనికోసమని సొంటి, మిరియాలు, యాలకులు అంటే ఇవి మాకు ప్యాకెట్స్ కింద దొరుకుతాయి. మేము లీటర్ పాలకి 2 ప్యాకెట్లు మిరియాలు, 2 ప్యాకెట్లు సొంటి అండ్ 8 యాలకులు వేసుకుంటున్నాము. ఇవి మిక్సీ పట్టుకోవాలన్నమాట, అంటే పొడి చేసుకోవాలి. దీనికోసమని లైట్ రోస్ట్, కొంచెం మెత్తగా ఉంటాయి కదా సొంటి, ఇవి అంతా అవి కొంచెం క్రిస్పీగా అయ్యి అంటే బాగా కొంచెం ఫ్రై అయ్యి మిక్సీకి సింపుల్గా ఉండడానికని ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాక నేను ఇప్పుడు వచ్చేసి బెల్లం కోరుకుంటున్నాను అన్నమాట జున్నులోకి. దానికి ఏంటంటే నార్మల్గా మాది మా ఏరియా మొత్తం బెల్లం చాలా ఎక్కువ దొరుకుతుంది అండ్ మళ్ళీ మెత్తగా కూడా ఉంటుంది. ఏదైనా చేసుకునే ముందు జస్ట్ ఇలా కోరేసుకుంటే సరిపోతుందన్నమాట. బట్ మేము అమలాపురంలో ఉంటున్నాం కదా, అమలాపురంలో బెల్లం ఏమైతే అంటే ఇది దొరుకుతుంది. చాలా వరకు అక్కడ అచ్చి బెల్లం అని దొరుకుతుందన్నమాట, పలకగా ఉంటుంది. నిజంగా రాయి అంత గట్టిగా ఉంటుంది. ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక 2 రోజుల ముందు నుంచి దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి బెల్లాన్ని. అయితే కోరటం అయితే అయిపోయింది, ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి జున్ని పాలు, మామూలు పాలు అన్నమాట. అంటే నేను వేరే పనిలో ఉంటే మా అత్తయ్య గారు 2 మిక్స్ చేశారు. అయితే జున్ని పాలు లీటరు ఆవు పాలు అండ్ గేదె పాలు లీటరు తీసుకున్నాము. నార్మల్గా గేదె జున్ను పాలు అనుకోండి, అంటే గేదె నుంచి వచ్చే జున్ను పాలు అనుకోండి, దానికి 1 లీటర్ జున్ను పాలు అయితే 2 లీటర్ల నార్మల్ పాలు మిక్స్ చేసుకోవాలి. ప్యాకెట్ పాలు అయినా పర్లేదు అండ్ మామూలు నార్మల్ గేదె పాలు అయినా పర్లేదు. అయితే మేము ఆవు పాలు చేస్తున్నాము. ఆవు పాలు నార్మల్గానే పలచగా ఉంటాయి కాబట్టి 1 లీటర్ ఆవు పాలు, 1 లీటరు గేదె పాలు తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ కేజీ బెల్లం, 1 లీటరు ఆవు జున్ను పాలుకి కేజీ బెల్లం అన్నమాట. అయితే ముందుగా పొడి చేసుకున్న పౌడరు జున్ను పాలు మిక్స్ జున్ను పాలలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కేజీ బెల్లం తరుగుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. కంప్లీట్గా కేజీ వేసుకోకుండా ఒక కొద్దిగా సైడ్ తీసి పెట్టేసుకోండి, ఎందుకంటే కంప్లీట్ కేజీ కూడా అంటే మరీ స్వీట్ వచ్చేస్తుంది. వేసేసుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు, బట్ ఏంటంటే అలాగ కొంచెం పక్క తీసి పెట్టేసుకుంటే అది సాటిస్ఫాక్షన్ అన్నమాట. కంప్లీట్ తీపున్న బాగోదు జున్ను, కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తుంది. అందుకు కేజీ కాదు అంటే లీటర్కి కేజీ లెక్క, బట్ స్వీట్నెస్ కొంచెం తక్కువ చేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తుంది అన్నమాట జున్ను, కొంచెం కటింగ్కి అది బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అడుగున కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా ఏమన్నా బెల్లం ఏమి ఎండిపోయినా సరే అది కుక్ అయ్యేటప్పుడు జున్ను కుక్ అయ్యేటప్పుడు కరిగిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పుడు ఇదంతటిని ఇలాగ మిక్స్ చేసిన దాంట్లో కూడా ఏదైనా సరిపడా తెపాలది ఉండి వేసేసుకుంటే పర్లేదు. మేము క్యారేజీలో వేసుకున్నాము, క్యారేజ్కి కూడా ఎక్కువైపోయింది. అయితే క్యారేజీలో వేసేసి మిగిలింది చిన్న బాక్స్లో పెట్టుకున్నమాట. ఇలాగ క్యారేజ్ బాక్సులు టైప్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే కొంచెం కుకింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది, బయటకు పొంగకుండా అది ఉంటుందన్నమాట. అదే ఇదంతా అయిపోయినాక నార్మల్గా నేనైతే అలా చేస్తాను, బట్ మా అత్తయ్య గారు ఇంకా కొద్దిగా మిక్స్ చేస్తారన్నమాట. ఎక్స్ట్రా ఏంటంటే చిటికెడు కారం అండ్ చిటికెడు సాల్ట్ వేస్తారు. అంటే మరీ ఎక్కువ కదా, జస్ట్ 2 ఫింగర్స్ తీసుకుంటాం కదా చిటికెడు అంటే, ఆ 2 ఫింగర్స్ తీసుకున్నంత కారం అండ్ చిటికెడు సాల్ట్. అది మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు చేసేవారంట. అది అప్పటి నుంచి మా అత్తయ్య గారు ఇంకా ఫాలో అవుతారు. నేనైతే వద్దన్నాను, బట్ ఆవిడ సాటిస్ఫై అవ్వక మా అత్తయ్య గారు మళ్ళీ చిటికెడు అంతా సాల్ట్ చిటికెడు అంతా కారం వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాక మేము ఇది పైకి వచ్చేసింది కదా బాగా, అందులో కొద్దిగా వేరే చిన్న బాక్స్లోకి గ్లాస్తో తీసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని కుకింగ్ పెట్టాలి. దీనికోసమని అది సరిపడే అదే క్యారేజ్ సరిపడే అంత తెపాలు తీసుకొని దానిలో దగ్గర దగ్గర ఒక 4 లీటర్స్ వాటర్ వేసాము. అంటే ఒక 1 అవర్ కుక్ అవుతుంది జున్ను, ఆ 1 అవర్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. అండ్ మొత్తం 2 సరిపడా అది క్యారేజ్ అండ్ బాక్స్ పెట్టేసుకొని ఆవిరి అంటే ఉడిగేటప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆవిరి బయటికి వెళ్లకుండా కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా గిన్నె బాయిల్చుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా 1 అవర్ కుక్ అయితే సరిపోతుంది. ఒకవేళ కొంచెం డౌట్గా అనిపించేటప్పుడు మన దగ్గర చాక్ కానీ ఏదైనా చిన్న పుల్ల కానీ గుచ్చితే దానికి ఏమై అంటుకోకుండా వస్తే మ్యాక్సిమం కుక్ అయిపోయినట్టే, అక్కడ జున్ను కుక్ అవుతుంది. మా వారేమో మళ్ళీ మా మామయ్య గారు నేరడబల్ ఏరుకొని వచ్చారు. ఆయన చాలా బిజీగా ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా నేరడబల్ తినేస్తున్నారనమాట. ఈ నేరడబల్ తింటూ ఉంటే మా బుజ్జిగాడు బట్టలు ఉతికేసి చాలా అలసిపోయాడు కదా, ఆయనకి నిద్ర టైం అయిపోయింది. అంటే నార్మల్గా ఈయనైతే కూర్చొని ఆడుకోవటము కానీ ఇలాగ పడుకొని ఆడుకోవటం ఏముండదు, ఓన్లీ నిద్ర ఇంకా కంప్లీట్గా నిద్ర వచ్చేస్తుంది అన్న టైంలోనే ఇంక ఇలాగ దొరుకుతాడు అట. వాళ్ళ డాడీ ఏమో నేరడబల్ ఇరమని తినమని ఇసురుతున్నారు ఈయనకి, ఆయనేమో క్యాక్కో క్యాక్కో అంటే చీ క్యాక్కో అనేసి తింటాం అనేసి అలా కిందన పడుకొని వాళ్ళ డాడీస్ని ఈయన మళ్ళీ ఇసురుతున్నారన్నమాట. వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటున్నారు. ఇలా గడిచిపోయిన తర్వాత ఈలోపు జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది, 1 అవర్లో కుక్ అయిపోయింది. మాదైతే జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. బాగా వచ్చింది జున్ను అయితే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అది ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, నువ్వే తిప్పే చేయి అది ఉంటే. సార్ 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 కొంతమంది అజాగర్లేదు. తిప్పు తిప్పు అలాగే తిప్పు. అది సాయం చేసేదా మీ మనోడని.
విషయం ఏంటంటే గార్లిక్ కి పప్పు తిరగలు తిప్పుతున్నానన్నమాట, అంటే విసురుతున్నాను. నాకు రాదు, నేను ఫస్ట్ టైం తిరగలు పట్టుకోవటము. అయితే నార్మల్గా అత్తయ్య గారు వాళ్ళు అదే మాకైతే ఇవి పండుతాయి, అంటే కొద్ది కొద్దిగా పండిస్తారు, అంటే ఇయర్లీ కొన్ని నాలుగు సరిపోయేలాగా కొద్ది కొద్దిగా పండించుకుంటారు. మామూలు బయట అయితే కొనరు అత్తయ్య గారు వాళ్ళు, ఏ పప్పు అయినా సరే బొబ్బరి పప్పు అండ్ పెసరపప్పు ఇటువంటిది ఏమి కొనరు, పండుతాయి. అయితే నాకు తిరగలు తిప్పటం రాదు, బట్ నార్మల్గా అత్తయ్య గారు చేసుకునేవారు ఒక టైంలోనే. అయితే అత్తయ్య గారికి బోన్ ఆపరేషన్ అవటంలోనే ఆవిడ కూర్చొని చేయలేరు. మా పెద్ద అత్తయ్య గారు వచ్చేవారు అన్నమాట, అయిపోయినప్పుడల్లా కొబ్బరి పెడితే మా పెద్ద అత్తయ్య గారు వచ్చి చేసేసి వెళ్ళేవారు. బట్ మా పెద్ద అత్తయ్య గారికి కూడా బాగోక ఇంకా ఏం చేయాలో తెలియక నేను అంటే నన్ను నేర్చుకోమన్నారు మేడం అత్తయ్య గారు. ఎప్పుడు ఇంకొకరి మీద ఏం డిపెండ్ అవుతాము, నువ్వు నేర్చుకో అనేసి ఈరోజు నాకు అప్పచెప్పారు వర్క్. బట్ చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను, చెరగటం కూడా రాదు, అది కూడా వచ్చేసింది. ఊర్లో ఉండటం వల్ల చాలా అంటే చాలా పాతకాలం పనులు అన్నీ చేయాల్సి వస్తుంది, బట్ నేర్చేసుకుంటాము. చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్ ఏంటంటే పచ్చి బొబ్బర్లు ఉంటాయి కదా, పచ్చి బొబ్బర్ని కాస్త ఎండలో నానబెట్టి విసురుకొని దాన్ని చెరిగిన తర్వాత పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు నానబెట్టుకోవాలి. పప్పు వచ్చేసి మాకు వేస్ట్ తీసేసుకున్నాం కదా, దీనిలో తొక్కు తొక్కు ఏంటంటే పశువులకన్నమాట, ఆవులకి గేదెలకి కడుగులు అంటారు కదా, ఆ కడుగులు వేస్తే తినేస్తాయి అంట, అది వాళ్ళకి వాటికి పప్పు ఏమో. మాకు పప్పు అయితే ఒక 4 అవర్స్ నానబెట్టేసుకున్నాము, కేజీ పప్పు ఇది. నానబెట్టేసుకున్నాక గార్లిక్కి రుబ్బుతున్నాను. అత్తయ్య గారి వాళ్ళకి గ్రైండర్ లేదు, ఇది కూడా రుబ్బటమే. ఏంటంటే నేను రుబ్బోయి అయితే 8 ఇయర్స్ అయింది, ఎప్పుడో మ్యారేజ్ ముందు ఇంటర్ చదువుకునేటప్పుడే ఎప్పుడో రుబ్బనమాట, తర్వాత అయితే మళ్ళీ ఇదే ఇప్పుడే రుబ్బటం. చాలా కష్టమైంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే గార్లిక్కి ఫస్ట్ మసాలా రుబ్బుతున్నాను, అంటే గార్లో బొబ్బరి పప్పు గార్లలోకి ఒక కేజీ పప్పు కదా, కేజీ పప్పుకి ఒక వెల్లుల్లిపాయ అంత సైజులోనే అల్లం ముక్క అండ్ ఒక 2 స్పూన్స్ ఏమో జీలకర్ర అండ్ ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని మసాలా రుబ్బేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు దీనిలోనే గార్లపప్పు కడిగి పెట్టుకున్న గార్లపప్పు ఉంటుంది కదా, అది వేసేసుకొని రుబ్బుకోవాలి. నేనైతే అసలు రుబ్బలేకపోయాను, నేను ఫస్ట్దే కొంచెం రుబ్బనమాట, మా వారు హెల్ప్ చేశారు బాగా. ఎలా అయితే మా వారి హెల్ప్ తోటి రుబ్బేశాము. అయితే నేను కొద్దిగా అంటే ఫస్ట్ వేసాను కదా అదే చాలా కష్టపడి రుబ్బాను, తర్వాత 4 సార్లు వేసాం మళ్ళీ అలానే. అదంతా మా వారే హెల్ప్ చేశారు, బాగా హెల్ప్ చేశారు. నాకేంటంటే తిరగరి కూడా వెయిట్ అది తిప్పి ఇది తిప్పేటప్పటికి చెయ్యి అంతా వాపు వచ్చేసింది ఈవినింగ్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనిలోని సరిపడా సాల్ట్ అండ్ మళ్ళీ 2 స్పూన్స్ జీలకర్ర అండ్ నేను ఒక 4 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను కేజీ పప్పుకిన రుబ్బుకిన. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని ఇంకా వడలు వేసేసుకోవటమే. దీనికోసమని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత వడల కింద వేసేసుకుంటే సరిపోతుంది. బొబ్బరి పప్పు గారెలు అయితే రెడీ అయిపోయినట్టే. నార్మల్ మినప్పప్పుతో చేస్తారు కదా, మినప్పప్పుతో చేసే గార్లిక్ అన్నా సరే ఇవి చాలా టేస్ట్ ఉంటుంది.
నార్మల్గా బొబ్బరి పప్పుకే ఒక టేస్ట్ ఉంటుంది. దానివల్ల ఇంకా బొబ్బరి పప్పు గారెలు అంటే ఈ మసాలా గారెలు చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. దానికి తోడు రుబ్బు రోట్లో రుబ్బాం కాబట్టి ఇంకా మంచి టేస్ట్ వచ్చినాయి గారెలు. గారెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి, చాలా అంటే చాలా నచ్చినాయి. జున్ను కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.